వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ అయిన షుగర్ కోటెడ్ శక్కెర పార. వీటిని శంకర పాలే అని కూడా అంటారు. చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా తయారీ విధానం చూద్దాం. ముందుగా బౌల్లో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, కాచిన నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మెత్తటి చపాతి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని తీసుకుని కొద్దిగా మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత కట్టర్తో కానీ కత్తితో కానీ పొడుగ్గా లేదంటే చిన్న స్క్వైర్స్ లాగా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని 1 కప్పు పంచదార 1/2 కప్పు నీళ్ళని పోసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నట్టయితే చక్కగా వస్తుంది. ఇలా నొరుగ నొరుగగా తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువగానే బాయిల్ చేసుకోవాలి. ముద్దపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న పారాలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మరో నిమిషం పాటు చక్కెర పాకంలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నట్టయితే కొద్దిసేపటికి గట్టి పడుతుంది. షుగర్ కోటెడ్ శక్కెర పార రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.